జనతా వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు పెసర్ లింగారెడ్డి. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే నాలుక రుచి మరిగితే నడవడికి అదుపు తప్పుతుందట. ఈ విషయం మీరు వినే ఉంటారు. వెనకటికి నిత్యం పండుగ అయితే నీకేం కొదుగుందే అన్నాడట ఓ భర్త. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు భార్యలు భర్తలు అనే పరిస్థితి వచ్చింది. అది ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల రాత్రి పగలంతా ఇంట్లో నుంచి కదలకుండా కూర్చోవాలి కాబట్టి మరి భార్యలకు బాధలు ఎక్కువైపోయినాయి, భర్తలకు భరించడం ఎక్కువైపోయింది. భర్తల్ని భార్యలు భరించడం, భార్యల్ని భర్తలు భరించడం. మరి ఈ పరిస్థితులలో నాలుకకు చాలా ఎక్కువ పని అయిపోయింది. ఎందుకంటే రుచి మరిగిన నాలుక ఇంకా కొత్త కొత్త రుచుల గురించి ఆలోచిస్తుంటుంది. ముఖ్యంగా మన శరీరానికి ఏ పదార్థాలు అయితే చేటు చేస్తాయో ఆ పదార్థాలు నాలుకకు చాలా ప్రియమైనవి. దానికి ముఖ్యమైన అంశాలు మీరు ఒక్కసారి గుర్తించినట్టయితే తీపి. తీయదనం అంటే తప్పకుండా అందరూ కూడా ఇష్టపడతాం. ఉప్పు, ఉప్పు తక్కువ ఉంటే అబ్బో ఉప్పు తక్కువైంది ఇమీడియట్గా ఉప్పు డబ్బా ఇక్కడ ఇచ్చాయి అంటాం. ఇంకా పులుపు, పులుపు అయితే చాలా ఇష్టం. దాంతోపాటు మరి వీటన్నిటితో కారం లేకపోతే సరిపోను, కారం లేకపోతే అసలే రుచించదు. ఈ నాలుగుతో పాటు మనకు తెలియకుండానే మన నాలుక ఇష్టపడేది నూనె. నూనెతో చేసిన పదార్థాలు అంటే ఫ్రైడ్ ఐటమ్స్, ఇవి చాలా ఇష్టమైనవి నాలుకకు. మరి ఈ ఐదు రకాల పదార్థాలతో శరీరానికి ఎటువంటి ఆహారాన్ని మనం అందిస్తున్నాము, మనం ఎటువంటి ఆరోగ్యాన్ని అందిస్తున్నాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ ఐదు కూడా మితిమీరినప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాలుక రుచి మరిగినట్టే మన నడవడిక అదుపు తప్పిపోతున్నట్టే లెక్క. మరి సుమారుగా నెల రోజులు అవుతుంది ఈ లాక్డౌన్ మొదలై, ఇంకా 10-12 రోజులు అంటే మే 3 వరకు ఈ లాక్డౌన్ కొనసాగితే 40 రోజుల యొక్క ఈ కాల పరిధిలో మనము ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము, దాన్ని బట్టి మన శరీరం ఎటుపోతుంది. ఈ 40 రోజుల తర్వాత మన శరీరం మళ్ళీ మామూలు స్థాయికి చేరుకోవాలంటే ఎంత కష్టమవుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి. దీంతో పాటు పిల్లలు ఈ జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడి ఉంటారు. ఆ జంక్ ఫుడ్ స్థానంలో ఇప్పుడు ఈ బేకరీలు, స్వీట్ హౌస్లు ఇవన్నీ కూడా బంద్ ఉన్నాయి కాబట్టి ఇళ్లలోనే తల్లుల్ని రాసి రంపాన పెట్టి అనేక రకాల పదార్థాలు, ముఖ్యంగా ఆయిల్తో చేసేటటువంటి, నూనెతో చేసేటటువంటి పదార్థాలు తిని వాటికి రుచి మరిగి ఉంటారు. ఇక మాంసాహార పదార్థాలు, మాంసాహార పదార్థాలని మరి ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ ప్రోటీనస్ ఫుడ్ అనేది చాలా అవసరమని వైద్యులు చెప్పడము, ప్రభుత్వ అధిపతులు చెప్పడం, వీటన్నిటి వల్ల మనము ఆటోమేటిక్గా ఈ నాన్ వెజ్ అంటే ఈ మాంసాహారం తినేవాళ్ళు రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. మరి వాటిల్లో ఉండేటటువంటి ఈ ప్రోటీన్స్తో పాటు కొవ్వులు కూడా చాలా అధికంగానే ఉంటాయి. మరి శరీరానికి అవి హాని చేస్తాయా, మేలు చేస్తాయా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి నాలుకను మనం అదుపులో ఉంచుకున్నట్టయితే ఈ 10-12 రోజుల్లోనైనా కానీ మంచి ఆరోగ్యవంతమైనటువంటి మనుషులుగా మనం లాక్డౌన్ లేదా ఈ కరోనా కాలం నుంచి బయటపడతాము. అదేవిధంగా మన శరీరం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి, ఈ ఆహారాన్ని మితంగా అదేవిధంగా సరైన మోతాదుల్లో ఈ నేను పైన చెప్పినటువంటి పదార్థాలన్నింటినీ కూడా తగ్గించుకుంటూ
మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.